హలో అండి, మనతో పాటు ఉన్నారు మాధురి గారు. మాధురి గారు ఇంతకుముందు గతంలో మోడల్గా కూడా ఉన్నారు, ఇప్పుడు మూవీస్లో కూడా వస్తున్నారు. సో మాధురి గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఆమె ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉంది, సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, అదేవిధంగా పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మాధురి గారు. హాయ్, హాయ్, వెల్కమ్ టు సీఆర్. అయితే మీరు చెప్పండి, బేసిక్గా మీ కెరీర్ అంతా కూడా మోడల్ నుంచి మొదలుపెట్టినట్టుగా తెలిసింది, లైక్ ఎలా ఉంది అండి? లేదు, యాక్చువల్లీ ఏమైంది అంటే నేను 12th నుంచి అనుకున్నా, అంటే 12th ముందే యాక్చువల్లీ అనుకున్నా నేను టాలీవుడ్ యాక్టర్ అవ్వాలి అని. కానీ మా డాడీ ఏమన్నారు అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, అక్కడ ఏమీ అవ్వకపోతే యూ కెన్ డూ జాబ్ ఆఫ్టర్వర్డ్స్ అని అలా చెప్పారు. కానీ ఏమైంది అంటే తర్వాత మా డాడీ ఇంజనీరింగ్ చెయ్యు అన్నారు, సో నేను అది కూడా చేశాను. తర్వాత ఎంటెక్ కూడా చేశాను. తర్వాత మా డాడీకి అడిగాను డైరెక్ట్లీ, నాకు ఇప్పుడు 2 ఇయర్స్ కావాలి, 2 ఇయర్స్ ఇవ్వకపోతే నేను జాబ్ కూడా చేయను, ఎక్కడ వెళ్ళిపోతాను. సో మా డాడీ అన్నారు ఓకే వెళ్ళు, ఒక 2 ఇయర్స్ అక్కడ ట్రై చేయని చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ వచ్చాను యాక్చువల్లీ. సో లైక్ మా డాడీ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఎక్స్పైర్ అయిపోయారు, సో లైక్ ఇప్పుడు ట్రై చేయాలి అన్ని. అంటే మూవీస్ గురించి చెప్పండి, ఎలాంటి మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ చాలా ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ మిక్స్లో ఉంటుంది మూవీ. సో అది పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. సో అది క్యారెక్టర్ గురించి చెప్పండి, అంటే ఎట్లా ఉండబోతుంది, లైక్ మీ రోల్స్ ఎలాంటివి ఉన్నాయి, అంటే మీరు ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ ట్రెడిషనల్ ఉంటే కూడా ఓకే, పర్లేదు. అంటే ఆ స్క్రిప్ట్కి ఆ కథకి ఏం అవసరం ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. సో ఏదైనా వస్తే హ్యాపీగా చేయాలి, ఆ క్యారెక్టర్ నచ్చాలి నాకు, అంతే, దట్స్ ఇట్. బేసిక్గా అంటే మీరు ఎక్కడి నుంచి, అంటే తెలుగు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారు, లైక్ యువర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఐఎమ్ బెంగాలీ. తెలుగు ఎలా నేర్చుకున్నా అంటే యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా. యూట్యూబ్ నుంచి? సో ఎలా ఉంది లైక్ ఇండస్ట్రీ వెల్కమ్ అంటే ఎట్లా ఉంది, అంటే అప్కమింగ్ స్టార్స్ అంటే కూడా చాలా స్ట్రగుల్స్ చూస్తూ ఉంటాం. సో మీకు ఎలాంటి అంటే స్ట్రగుల్స్ ఉన్నాయా, లేదా డైరెక్ట్గా మీరు సెలెక్ట్ అయిపోయారు? అబ్బో అంత లేదు, స్ట్రగల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు అంటే లైఫ్ లాంగ్ అంటే స్ట్రగల్ పడుతూనే ఉండాలి. ఎప్పుడు ఆ సక్సెస్ వస్తుంది మనకి తెలీదు, ఆ లక్ కూడా ఉండాలి యాక్చువల్లీ. సో సక్సెస్ వస్తుంది, మనం హార్డ్ వర్క్ చేస్తే ఆబ్వియస్లీ అంటే లైక్ ఆ సక్సెస్ వస్తుంది. కానీ పేషెన్స్ ఉండాలి అండ్ లైక్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్ మీకు, ఎలా వచ్చింది అంటే ఆఫర్ ఏంటి, ఏ ప్రొడక్షన్ నుంచి మీకు కాల్ వచ్చింది? కాల్ అలా కాదు, నేను చాలా తిరిగిన ఆడిషన్స్ మయూక టాకీస్లో నేను యాక్టింగ్ నేర్చుకుని తర్వాత చాలా తిరిగిన, అప్పుడు తెలుగు కూడా రాదు నాకు, అన్ని ఆడిషన్స్కి వెళ్ళి లైక్ చాలా చాలా అంటే ఒక డేలో మొత్తం తిరిగేది యాక్చువల్లీ. సో అలా ఆడిషన్స్ చేసి చేసి చాలా అంటే లైక్ అందరితో లైక్ అందరూ తెలిసారు. సో అంతే. అంటే బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ఎంకరేజ్మెంట్ అంటూ ఉంటుంది, ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాలని, మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది? ఎన్కరేజ్మెంట్ లైక్ హౌ? సపోర్ట్? సపోర్ట్ నాకు ఏం సపోర్ట్ లేదు, మా ఫ్యామిలీ నుంచి ఓన్లీ లైక్ దే ఆర్ సేయింగ్ ఓకే ట్రై చేయండి, అంతే సపోర్ట్ ఉంది. కాకపోతే లైక్ ఇండస్ట్రీలో అంతా లైక్ మనమే చేయాలి, ఎందుకంటే నేను ఒకదాని వచ్చాను, ఇక్కడ ఒకదాని ఉంటా అండ్ లైక్ అక్కడ నుంచి నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి నేనే మొత్తం లైక్ ఐ స్టే అలోన్, లైక్ ఎవ్రీథింగ్ ఐ డూ అలోన్ ఓన్లీ. సో బేసిక్గా కాస్టింగ్ కోచ్ అనే సబ్జెక్ట్ కూడా ఎక్కువగా ఉంది, లైక్ అందరూ స్ట్రగుల్స్లో బేసిక్గా చెప్తూ ఉంటారు. సో అట్లాంటి ట్రబుల్స్ ఏమైనా చూసారా మీరు? ఇప్పటిదాకా చూడలేదండి. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో? ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఈ యాక్టర్తోనే చేయాలి అని అనుకుంటారు బేసిక్గా. సో చేయాలి అని కాదు, నా ఫేవరెట్ యాక్టర్ వచ్చి లైక్ రామ్ పోతినేని. సో యా అండ్ రామ్ గారితో అవకాశం వస్తే ఇంకా డిజర్ట్ ఇల్లు అంటే లైక్ మన లైక్ యా అదను. సో అంతే, లైక్ దట్స్ ఇట్. అనుష్క శెట్టి చాలా ఇష్టం యాక్చువల్లీ ముందు నుంచి, నేను చిన్నప్పటి నుంచి డబ్బింగ్ మూవీస్ వస్తాయి కదా హిందీలో, సో ఆ మూవీస్ చూస్తూ చూస్తూ పెరిగిన. సో అప్పటి నుంచి నాకు టాలీవుడ్ యాక్టరే అవ్వాలి అని లైక్ అనుకున్నా. సో అంతే. అంటే ఎట్లాంటి రోల్ చేయాలనుకుంటున్నారు, అంటే మీకు ఒకవేళ నిజంగానే మంచి అవకాశం వచ్చింది, ఎలాంటి రోల్ చూస్ చేసుకుంటారు? అంటే లైక్ ఏదైనా పర్లేదు, లైక్ 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 అంటే లైక్ ఇప్పుడు వచ్చి లైక్ ఎలా చెప్పాలి,
లైక్ డ్రీమ్ లో అంటే ఒకటి ఉంటుంది ఒక డ్రీమ్, అంటే నేను ఈ క్యారెక్టర్ అయితే 100% అంటే నాకు రెండు వస్తేనే ఓకే. ఎందుకంటే ఒక చేంజ్ వస్తే అంటే లైక్ ట్రెడిషనల్ నుంచి ఆ అమ్మాయి వెస్టర్న్ లో అది కనపడాలి అంటే అది రెండు నాకు ఓకే. అలాంటి కాన్సెప్ట్ లో ఏదైనా వస్తే